చట్టం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ యొక్క సభకు రావటము, ఈ యొక్క బిల్ ప్రవేశపెట్టడం వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ల్యాండ్ వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు గత అనేక సంవత్సరాలుగా జరగాలి జరపాలి అనే ఆలోచన చాలామందికి ఉన్నది. 1971 చట్టాన్ని ఈరోజు ఈ కొత్త చట్టంతో మార్పు చేయడం జరిగింది. ఆ స్థానంలో ఈ కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది. పెరుగుతున్నటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో కానీ సాంకేతిక వాడకంలో కానీ చట్టాల్లో మార్పు రావాల్సినటువంటి సహజము, మార్పు జరగాల్సింది కూడా. దాంతోపాటు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో పట్నా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక భూమి యొక్క రేట్స్ పెరగటము, దాని ద్వారా దాని ఒక విషయంలో దానికి సంబంధించినటువంటి ఒక నేరాలు జరగటము, దొంగ డాక్యుమెంట్ సృష్టించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక రెవెన్యూ ఆఫీసర్స్ మీద దాడులు కావనివ్వండి, లేకుంటే ఏసీబీ రేడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ భూములకు సంబంధించినటువంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి మార్పు అవసరమే. కాబట్టి నేను నా తరపు నుంచి, నా పార్టీ తరపు నుంచి కూడా ఈ మార్పును నేను స్వాగతం చేస్తూ ఉన్నాను. కానీ దీంట్లో కొన్ని అనుమానాలు మాకు కొన్ని ఉన్నాయి. దీన్ని తప్పకుండా ఈ మార్పు అనేది అవసరము, దీన్ని స్వాగతించగలిగిన అవసరం ఉన్నది. దీంట్లో తప్పకుండా రైతులు కానీ కొనుగోలు చేసేవాళ్ళు కానీ వారికి నష్టం జరగదు, వారికి మంచిగానే ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాము. కానీ అధ్యక్ష, ఈ యొక్క చట్టంలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ విషయంలో. అంటే మ్యూటేషన్ జనరల్గా ఏంటంటే, సుప్రీంకోర్టు కూడా చెప్పింది మ్యూటేషన్ విల్ నాట్ కన్ఫర్ యూ టైటిల్ అనేది. ఆ మ్యూటేషన్ ఓన్లీ ట్యాక్సెస్కి వాటికి వీటికి చేంజ్ చేసేటటువంటి రికార్డ్స్లో. ఇప్పుడు మ్యూటేషన్ కూడా ఒకే రోజు అవుతుంది కాబట్టి అందరికి మంచిది. కానీ అందులో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కూడా అందరూ దాంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేసిన సందర్భంగా మరి వారికి ఏం ఈ ఒక రిజిస్ట్రేషన్, అంటే ఆ మ్యూటేషన్కు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు కూడా, ఎందుకంటే ఇప్పుడు రేపు కోర్టులో ఎక్కడైనా పోయినప్పుడు వితౌట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఫ్యామిలీ సెటిల్మెంట్ డీడ్స్ కూడా, ఆ అగ్రిమెంట్స్, ఆ సింపుల్ అగ్రిమెంట్స్ కూడా అవి చెల్లవు. కాబట్టి దానికి రిక్వైర్డ్ కోర్ట్ ఫీ కడితేనే మీకు 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద కోర్టులో ఎవిడెన్స్ కింద వస్తుంది కాబట్టి దాంట్లో కొంత అనుమానాలు వస్తాయి ముందుకు. అదేవిధంగా మనకు ఏవైతే మా సాదా బేనామీ సంబంధించిన కూడా గతంలో జరిగింది, దాని పొజిషన్ కాలం అనేది ఉన్నది. ఇప్పుడు మనకు తెలుసు చట్టంలో పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అడ్వాన్స్ పొజిషన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అమరేందర్ సింగ్ వర్సెస్ ప్రజాపతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ప్రైవేట్ ల్యాండ్ అయితే 12 సంవత్సరాలు మనం అడ్వాన్స్ పొజిషన్ దాంట్లో క్లెయిమ్ పొజిషన్ పొజిషన్ క్లెయిమ్ ఇట్ ద గవర్నమెంట్ ల్యాండ్ అయితే 30 ఇయర్స్ దాకా ఉంటుందని చెప్పేసి. మరి ఇటువంటి అన్నీ కూడా ఈ కాలం సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ ఉన్నాయో ఈ అడ్వాన్స్ పొజిషన్ కానీ ఇటువంటివి కానీ వీళ్ళ పరిస్థితి ఏంది అనేది. ఇప్పుడు చాలా గవర్నమెంట్ ప్రభుత్వ భూముల్లో కూడా వాళ్ళు ఇప్పటికీ ఆక్యుపై ఉన్నారు, ఇల్లీగల్ కావచ్చు బట్ దేర్ ఇన్ అడ్వాన్స్ పొజిషన్. అదేవిధంగా ప్రైవేట్ ల్యాండ్స్లో కూడా, అంటే అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉంటారు, బయట ఉంటారు, వాళ్ళ ల్యాండ్స్ ఆక్యుపై ఉంటాయి. వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయంలో కూడా దీని మీద కొద్దిగా క్లారిటీ తప్పడం కావాల్సి అధ్యక్షం. అదేవిధంగా మనకు దీంట్లో కొన్ని భూములు అసైన్డ్ కాకుండా కూడా వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణపేట్ ప్రాంతంలో హంపి స్వామి గారికి దాదాపు 5000 ఎకరాలు ఉన్నాయి, కానీ ఇట్ ఇస్ బీయింగ్ ఆక్యుపైడ్ అండ్ కల్టివేటెడ్ బై లోకల్ పీపుల్. వాళ్ళకేం క్లెయిమ్ చేయట్లేదు హంపి స్వామి వారు కానీ, బట్ ఇట్ ఈస్ దే ఇన్ దేర్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన ల్యాండ్స్, వాళ్ళకి ఉన్న ల్యాండ్స్ అవి. ఎందుకంటే హంపి స్వామి గారు వ్యక్తిగతంగా నాకు పర్సనల్ కోసం చెప్పారు, ఇలా నీ కాన్స్టిట్యూన్సీలో మా ల్యాండ్స్ ఉన్నాయి, మరి ఇప్పుడు అవి వాళ్ళ టైటిల్స్ కూడా రైతుల పేరు మీద లేవు అది, కానీ వాళ్ళు భూమి సాగు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని గురుకుల్ ట్రస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఈ ట్రస్ట్ ల్యాండ్స్ అన్ని కూడా ఇవన్నీ మళ్ళీ ఎట్లా అయింది అనేది, బికాజ్ దే ఆర్ ఆల్సో ల్యాండ్. తర్వాత ఈ ఎక్సరీస్ మెన్కు అదేవిధంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చిన ల్యాండ్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్సే, అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండొచ్చు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఇచ్చారు వాళ్ళకి, అప్పుడు 5 ఎకర్స్ 10 ఎకర్స్ ఇచ్చినారు. మరి వాటిలో కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్లో ఈరోజు కొంతమంది ఉన్నారు. ఆ ల్యాండ్స్ కూడా క్లారిటీ రాకుండా కూడా అవి కూడా కోర్టులలో చాలా ఉన్నాయి అధ్యక్ష. తర్వాత ట్రిబ్యునల్ విషయంలో ఉన్నది క్లారిటీ అవసరం ఉన్నది, అంటే ట్రిబ్యునల్ మెంబర్స్గా ఎవరు క్వాలిఫైడ్ ఎవరు ఉంటారు, లేదా దే విల్ బి జడ్జెస్ ఆర్ బ్యూరోక్రాట్స్, రెవెన్యూ బ్యూరోక్రాట్స్ ఉంటారా. తర్వాత టైం ఫ్రేమ్ పెట్టారు 2.5, అంటే బస్సు అంటే సూట్ టు బి బార్డ్ అని చెప్పారు, సెక్షన్ 9 కింద సూట్ బార్ ఉంది,
పాత చట్టంలో సివిల్ కోర్టుకు చెందిన జ్యుడిషియల్ ఉండే కానీ ఇప్పుడు సూట్ బార్ అయినప్పుడు కూడా దే విల్ హ్యావ్ ఏ పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే హైకోర్టుకు వాళ్ళు బై వే ఆఫ్ రిట్ పోవచ్చు ఎందుకంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు గో టు సివిల్ కోర్ట్ కాబట్టి జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది కాబట్టి మన లిటిగేషన్ ఇది ఇట్ విల్ కంటిన్యూ ఇట్ విల్ నాట్ కంప్లీట్ ది ఎండ్ ఆఫ్ ది ట్రిబ్యునల్ జడ్జ్మెంట్ కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలు మన ముందు ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా కొన్ని మన ఈ ట్రిబ్యునల్తో పాటు ఈ ఒక చట్టంలో ఫ్యామిలీ మెంబర్స్ ఈ తహసీల్దార్ దగ్గరికి పోవటమో రావటమో అవన్నీ కూడా ఉంటాయి దెన్ ఈ బ్యాంకులలో పాస్బుక్లు పెట్టదని చెప్పారు అధ్యక్ష కొన్ని ఆల్రెడీ పెట్టి ఉన్నాయి ఎలక్ట్రానిక్ మళ్ళీ వారే పరిస్థితి లేదు ఇప్పుడు లోన్ తీసుకున్న వాళ్ళు చాలామంది బ్యాంకులలో పాస్బుక్స్ ఉన్నాయి ఇప్పటికే మళ్ళీ ఇప్పుడు పెద్ద పెట్టదలుచుకోలేదు ఎలక్ట్రానిక్ డిజిటల్ వచ్చిన తర్వాత న్యూ లోన్స్కు న్యూ క్రెడిట్స్కు దీని ఇన్నోడు బట్ ఆల్ వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఇప్పటికే ఉన్న వాటి సమస్యతో ఏమవుతుంది ఆ రైతులకు ఆ పాస్బుక్స్ క్రెడిట్కు ఏదైతే బ్యాంకులు ఉంచుకున్నాయో అవి మరి రిటర్న్ చేసి ప్రభుత్వం దాని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందా అనేది ఉంది అధ్యక్ష ఏదైనా మొత్తానికి ఈ చట్టము ఇది దీన్ని వెల్కమ్ చేయాల్సిన చట్టమే ఉంది లెట్ అస్ హోప్ ఇది రాబోయే రోజుల్లో ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలనేది ఎందుకంటే ఇప్పటికే లిటిగేషన్ పెరుగుతున్నది ఈ లిటిగేషన్ ఆపడానికి మీరు తీసుకొచ్చారు కానీ దీంట్లో లిటిగేషన్ స్కోప్స్ కూడా ఎక్కడ కూడా ఉండకూడదని మేము కూడా భావిస్తాను ముఖ్యంగా ఏదైతే పార్టీషన్స్ ఉంటాయి అంటే ఒక ల్యాండ్ మీద ఒక ఐదు ఆరుగురు పేర్లు ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఈ ఐదు ఆరుగురు పేర్లు పొజిషన్లో ఒక రిజిస్టర్ చేసిన తర్వాత ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అన్ని పేర్లు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ కొంత లీగల్ హర్డల్స్ డెఫినెట్గా క్రియేట్ అవుతాయి ఆ లీగల్ హర్డల్స్ని ఏ విధంగా మనం దీనిలో తప్పించుకోవచ్చు అనేది ఒకటి ముఖ్యంగా అధ్యక్ష ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీస్ ఎందుకంటే నేను ఐ డోంట్ నో కామెంట్ ఆన్ ది సిస్టమ్ ఎందుకంటే మనందరూ తెలుసు పట్వారీ నుంచి విలేజ్ అసిస్టెంట్ మళ్ళీ అక్కడి నుంచి రెవెన్యూస్ ఇవ్వచ్చు కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఊళ్ళలో ఎవరికైనా ల్యాండ్ విషయంలో అవసరం పడితే హీ కమ్స్ టు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ మామూలుగా ఆయనకు అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు ఆ మెకానిజం ఏదైనా క్రియేట్ చేయగలుగుతున్నాం లోకల్గా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఒక పబ్లిక్ రైతులకు ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లేరు కాబట్టి వాళ్ళకి ఏదైనా వేరే మెకానిజం ఏదైనా ఉంటుందా వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కానీ ల్యాండ్స్ మీద కానీ ఇవన్నీ సో ఇది విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు కూడా సరే వాళ్ళు అబాలిష్ చేశారు మీరు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ మాట్లాడాలని చెప్పారు కానీ సడన్గా అది ఒక విషయంలో ఉన్నది దో ఇట్ ఈస్ ఏ రిఫార్మ్స్ కొంత కష్టం జరుగుతుంది కొంతవరకు అపోజిషన్ కూడా ఉంటుంది బట్ ఈ రిఫార్మ్స్లో దాంట్లో పనిచేసే వాళ్ళు కొంతమంది గ్రామ స్థాయిలో మస్కీలు ఉంటుంది కమాటీలు ఇవ్వండి మళ్ళీ చాలామంది ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కింద పనిచేసే చిన్న చిన్న పనిచేసే వాళ్ళు ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంది మళ్ళీ వాళ్ళు ఏమవుతారు అనేటువంటి ఉన్నాయి అధ్యక్ష ఏదైనా మార్పు ఆల్వేస్ గుడ్ రైతులకు మంచి జరుగుతుందంటే డెఫినెట్గా వీల్ వెల్కమ్ ఇట్ కానీ ఆ రైతులకు మంచి జరిగే కాంప్లికేషన్ కావద్దని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా రెండు ఇంకా వేరే చట్టాలు కూడా పెట్టారు పంచాయత్ రాజ్ది ఒకటి మున్సిపల్ అమెండ్మెంట్లో దేర్ ఓన్లీ ఫర్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ విలేజెస్ అవి న్యాచురల్గా అది డెఫినెట్లీ పర్పస్ మన దాన్ని చేయాల్సి ఉంది ఎందుకంటే కొత్త గ్రామాలు దాంట్లో వచ్చినాయి కాబట్టి సో యాజ్ ఫార్ యాజ్ దిస్ ఇస్ కన్సర్న్ మెయిన్గా ఈ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్ ఎక్కడని అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అబాలిషన్ యాక్ట్లో కానీ మా పార్టీ తరఫు నుంచి మేము డెఫినెట్గా దానికి కొంతవరకు స్వాగతిస్తూ ఈ రెవెన్యూ సిస్టంలో కరప్షన్ కూడా ఏ విధంగా ఎండ్ అవుతుంది ఎండ్ కావాలి అనేటువంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీకు ధన్యవాదాలు చెప్తాం గౌరవ సభ్యులు టి జీవన్ రెడ్డి గారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్ సరళీకృతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే మరి చట్టాన్ని ప్రతిపాదించడం జరిగిందో అట్లాగే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వ్యవస్థను రద్దు చేసే విధంగా సరే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అది కార్యరూపం దాల్చడం అనేది ప్రధానం అధ్యక్ష వారి ఆలోచన విధానం డెఫినెట్లీ ఇట్ ఇస్ అప్రిషియబుల్ అందులో భిన్నాభిప్రాయం ఎవరికి లేదు వాళ్ళ ఈ రిజిస్ట్రేషన్ అండ్ మ్యూటేషన్కు సంబంధించి వాళ్ళ గతం లోపల ఏదైతుందో మనం ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ సందర్భంగా మీకు తెలియంది కాదు అప్పుడే మనం పేర్కొనడం జరిగింది ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ఏదైతే భూ ప్రక్షాళన కార్యక్రమం ఉందో అన్లెస్ ఫీల్డ్ వెరిఫికేషన్ జరిపితే కానీ వాస్తవాలు ఏదైతుందో మనం వెలికి తీసుకురాలేము
ఇట్ మస్ట్ బి అంటే యాడెడ్ విత్ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేటువంటి ఒక భావన సభ్యులు వ్యక్తం చేయడే కాకుండా గౌరవ సీఎం గారు కూడా ఏదైతుందో దట్ ఇస్ ఐ బిలీవ్ ఆన్ 18th August 2017 ఇట్ షుడ్ ఇట్ విల్ గో సైమల్టేనియస్లీ విత్ ల్యాండ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అని చెప్పిన వారు కూడా పేర్కొన్నారు అధ్యక్ష. ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నది. ఈ 3 సంవత్సరాల కాలం లోపల ఏదైతుందో కేవలం ఈ పట్టిదారు పాస్బుక్ జారీ మినహా దాంతోపాటుగా ధరణి పోర్టల్ జారీ మినహా ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేటటువంటి కార్యక్రమం ఇంతవరకు చేపట్టడం జరగలేదు. ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ చేపిస్తేనే కానీ ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ఏదైతుందో ఈ టైటిల్తో అది లింక్ చేస్తేనే కానీ ఈ స్పష్టత అనేది ఏర్పడదు అనేటువంటి ఒక భావన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. అంటే వాస్తవంగా ఇవాళ ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అనేటువంటి ఒక ప్రోగ్రాం గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో చేపట్టడం ఆనాడు మన ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో నిజామాబాద్ జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంచుకొని భూభారతి ప్రోగ్రాం కూడా టేకప్ చేసినాం అధ్యక్ష. వచ్చిన అనుకుంటే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా 90% ఆఫ్ ఫీల్డ్ వెరిఫికేషన్ జరిగి ఉంటుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. దాని తదుపరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కూడా దిస్ ప్రోగ్రామ్ కంటిన్యూడ్. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అనేటువంటి ఒక కార్యక్రమానికి అనుసంధానంగా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం కింద ఈ కార్యక్రమం కొనసాగడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బహుశా నేను కూడా ఒక 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై మరి వారు పూర్తి స్పష్టత కలిగి ఉంటారు అధ్యక్ష. అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రంతో పాటుగా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం ఏదైతుందో మొత్తం దేశంలోనే ఇది అడ్వాన్స్ ఉందని చెప్పినటువంటి ఒక భావన కలిగి ఉన్నది. కర్ణాటక రాష్ట్రం ఏదైతుందో భూమి కావేరి అని చెప్పని అక్కడ ఇప్పటికే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరిగే సందర్భంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఏదైతుందో మనం ఎట్లయితే పట్టణాలలో మనం మ్యాప్ ఎన్క్లోజ్ చేస్తామో ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక భూములకు సంబంధించి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ మ్యాప్ ఏదైతుందో దానికి అనుసంధానం చేసి దాంతోపాటుగా రిజిస్టర్ చేసి మ్యూటేషన్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అమల్లో ఉన్నట్టు గమనించడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మనం కూడా వీళ్ళ గౌరవ సీఎం గారు ఏదైతుందో చెప్పిన కార్యక్రమానికి అన్లెస్ ఇది మళ్ళీ మీరు ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే అంటే సీఎం గారు అసెంబ్లీలో కూడా పేర్కొనడం జరిగింది ఇక్కడ దానికి అంత డీటెయిల్గా పోలేకపోయినట్టున్నారు. ఈ అక్షాంశ రేఖాంక్షకు అనుగుణంగా ఏదైతున్నదో వారు ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేపించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. అంటే గతంలో కూడా పేర్కొన్నారు కానీ అది 3 సంవత్సరాలైనా కానీ కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పటికైనా కానీ ఏదైతుందో అది కార్యరూపం దాల్స్తేనే కానీ మనం ఆశించినట్టు ఒక ఫలితాన్ని పొందలేము అన్నటువంటి ఒక భావన నేను వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. దాన్ని మనం చేపట్టి దానికి అనుసంధానంగా ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేయగలిగినట్టయితే డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ రిజల్ట్ అధ్యక్ష. ఇవాళ దీంతోపాటుగా ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో జరిగినటువంటి ఒక అవకతవకలు అవినీతి ఇవన్నీ కూడా అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. ఇందులో బినాబీ ఎవరు లేదు. ఈ మధ్య ఏదైతుందో ఒక అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నగేష్ గారు ఏదైతుందో ఏసీబీ ట్యాప్ చేసింది. అట్లాగే వన్ ఆఫ్ ది ఎంఆర్ఓ నాగరాజ్ ఒక ఆర్డీఓ గారు ఏదైతుందో అరుణారెడ్డి ఇట్లా వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులందరూ కూడా ఏసీబీ ట్యాప్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వ ఆలోచన ఇవన్నింటికి మూలం విఆర్ఓ వ్యవస్థ కాబట్టి ముందుగా విఆర్ఓ రద్దు చేద్దామని చెప్పిన ఒక భావన కలిగి ఉన్నట్టున్న అధ్యక్ష. నిజంగానే మీ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ కంటే ముందు డెఫినెట్గా విఆర్ఓల పాత్ర ఇందులో కీలకంగా ఉండే, ఎందుకంటే వాళ్ళు రికార్డ్స్ నమోదు చేయడం లోపల వాళ్ళ పాత్ర ప్రధానంగా ఉండే. ఎప్పుడైతే మీరు ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ భూ ప్రక్షాళన చేసిందో అసలు మీరు ఇప్పుడే మిత్రులు రామచంద్రరావు గారు పేర్కొన్నది అసలు కబ్జా కాలమే తొలగించేసింది. కబ్జా కాలం తొలగించిన తర్వాత అవ్యారోచితం ఏం లేదు. మీరు ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఎవ్రీ ది ఓవర్ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్ ఆన్లైన్ చేయబడ్డాయి అధ్యక్ష. అండ్ మొత్తం ఆన్లైన్ చేయబడ్డాయి. విఆర్ఓ ఏమైనా మార్పులు చేర్పులు చేద్దామనగా దాని దఫ్తరం లేదు, ఏమి లేదు. మనం ఆన్లైన్లో ఏది పొందగలుగుతామో అది మాత్రమే పొందగలుగుతాం. ఇప్పుడు విఆర్ఓకి ఏదైతుందో కేవలం
ప్రతిపాదన చేయగలిగేటువంటి ఒక వెరిఫికేషన్ ఆఫీసరే తప్ప దానిపై నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అంతా ఎవరికి ఉంటుంది? మండల స్థాయి రెవెన్యూ అధికారికి ఉంటుంది. ఇలా మండల స్థాయి రెవెన్యూ అధికారి జోక్యం లేకుండా ఆర్డీఓ అధికారి జోక్యం లేకుండా విఆర్ఓ స్థాయిలో ఏదైతే ఉందో ఇవాళ టూ ఇయర్స్ బిఫోర్ త్రీ ఇయర్స్ బిఫోర్ మీరు భూ ప్రక్షాళన కంటే ముందు వాళ్ళ పాత్ర డిఫరెంట్ ఉండి ఉన్నది అధ్యక్ష. ఇవాళ మీ విఆర్ఓ వ్యవస్థ తొలగిస్తారా? తొలగించండి. గవర్నమెంట్ హ్యాస్ గాట్ ఎవ్రీ రైట్. మీరు ఏదైతే మార్పులు చేయదలుచుకున్నారో చేయండి మీరు. కానీ అవినీతి ముద్ర అనేది ఏదైతే ఉందో కేవలం విఆర్ఓలకే పరిమితం చేయడం అనేది సరైనది కాదు. ఒక ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, ఈ మధ్య చేసినప్పుడు 15 డేస్ బ్యాక్ మా జగిత్యాల జిల్లాలో సారంగపూర్ మండలం ఒక గ్రామం ఉంది అధ్యక్ష. ఒక భూస్వామికి ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ల్యాండ్ నమోదు చేసిండ్రు, పట్టేదారు పాస్బుక్ ఇచ్చారు. అసలు బేసిక్గా భూస్వామికి అర్హత లేనటువంటి వారికి పట్టేదారు పాస్బుక్ ఇవ్వడమే తప్పు. ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో ఒక ఆఫ్టర్ 1 ఇయర్ ఆర్ సో ఆయన మళ్ళీ దాన్ని అమ్ముకోవటము, దాన్ని మళ్ళీ ఏదైతే ఉందో తీసేసి ఇంకోళ్ళు పేరెక్కియడము, అంటే ఇది అసైన్ ల్యాండ్ యాక్ట్కు భిన్నంగా ఇది ఇది కక్షలకు తావిచ్చి సార్ సీఎం గారు పేర్కొన్నట్టు హత్య గురైన అందులో ఈ మధ్య జరిగింది సార్ హత్య. మాది చేస్తా పోతే 15 డేస్ బ్యాక్ జరిగింది జగిత్యాల జిల్లా. అంటే దీనితో పాత్రదారులు ఎవరు? ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగేటువంటి ఒక అవకాశం లేదు. కాబట్టి ఏదైతుందో విఆర్ఓలకే పరిమితం కాదు. ఇందులో ఏదైతే డెఫినెట్గా మొత్తం రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయండి అని చెప్పి అంటున్నాయి. ప్లస్ గౌరవ సీఎం గారు ఏదైతున్నదో మీరే వాళ్ళందరినీ మెచ్చుకొని బ్రహ్మాండంగా చేసిందని చెప్పి మీరే పేర్కొని వాళ్ళందరికీ నిరుదల బోనస్ ఇచ్చింది కాదు సార్ మీరే. అప్పుడు మేము అందరం మాట్లాడినాం మొత్తం రెవెన్యూ వ్యవస్థ అంతా ఏదైతుందో అవగతలకు పాల్పడుతున్నదో మొత్తం ఇవి జరుగుతుంది అని మొత్తం మీ ప్రజావరణ విజ్ఞప్తి అన్ని సగం అవే ఉండే. అటువంటిప్పుడు ఏదైతుందో మీరు అప్రిసియేషన్ ఇచ్చిన వీళ్ళకి అందరికీ, టు ది విఆర్ఓస్ యూ హావ్ గివెన్ అప్రిసియేషన్, టు ది హోల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ యూ హావ్ గివెన్ అప్రిసియేషన్. అదే నాయన వాళ్ళకే అంటూ నేను అందరికి ఇచ్చిన మొత్తం డిపార్ట్మెంటే తలకెత్తుకున్నాం మనం. నేనేమంటున్నా ఒక విఆర్ఓలకే పరిమితం అని కాదంటున్నా అనేది ఈ అంశం అనేది కేవలం విఆర్ఓలకే పరిమితం కాదు. దీని పట్ల ఏదైతుందో మొత్తం శాఖ ప్రక్షాళన కావాలి. అవినీతి పాల్పడేట అధికారి ఎవరైనా కానీ శిక్షకు అర్హుడు అని చెప్పి అంటున్నాయి. లెట్టింపి ఎంఆర్ఓ, లెట్టింపి ఆర్డీఓ, లెట్టింపి కలెక్టర్, లెట్టింపి ఎనీబడి సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళ మీరు విఆర్ఓ వ్యవస్థ తొలగిస్తామని ఆలోచనకి వచ్చిండ్రు. ఎందుకంటే వాళ్ళ పనిభారం అవసరం లేకుండా అయిపోయింది. వీళ్ళ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఏదైతున్నదో, వీళ్ళ మీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత వాళ్ళ అవసరం లేకుండా అయిపోయింది కాబట్టి తొలగిస్తామని చెప్పి నన్ను కూడా తొలగించాలి. కానీ ఏదైతుందో అవినీతి అయిన వరకు ఏదైతుందో అవినీతి డెఫినెట్లీ, కానీ విఆర్ఓలుగా పరిమితం అంటున్నట్టు మాత్రమే దయచేసి మీరు ఇతరుల మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పని మీ ద్వారా నేను గౌరవ సీఎం గారికి తీసుకెళ్తూ ఈ ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ మీద తప్పకుండా దృష్టి పెట్టాలి. అది పెట్టగల ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ డస్ మీన్ ఈ సర్వే లింక్ చేయగలిగినప్పుడు మాత్రమే దీన్ని మనం పూర్తిగా ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతాం చెప్పి అంటే ఇక్కడ పొందలేదు. ఇవ్వాలంటే కూడా అధ్యక్ష ఇంకా దాదాపు 10-12 లక్షల రైతులకు పాస్బుక్స్ రాలేదు. మినిమం 10-12 లాక్స్ అధ్యక్ష అని చెప్పి అంటున్నాను. ఇట్ ఈస్ అబౌట్ 15-20% ఆఫ్ ల్యాండ్ హోల్డర్స్కి ఏదైతుందో వాళ్ళ పట్టదారు పాస్బుక్ రాలేదని చెప్పి అంటున్నాను. అవన్నీ కూడా ఏదో పక్కన పెట్టేసింది. దీని కారణము ఇదే రెవెన్యూ వ్యవస్థ అని చెప్పి అంటున్నాను. వాళ్ళు మీరు ఏదైతుందో ఈ అపిలెంట్ వ్యవస్థ అని చెప్పని తహసీల్దార్ టు ఆర్డీఓ ఆర్ టు జాయింట్గా తొలగిస్తున్నాం. ఉన్న వాటిని పరిష్కరించడానికి మీరు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నాయి ఎన్ని ఉన్నాయి? 16,000 కేసులు అని చెప్పి అంటున్నారు. ఈ 16,000 కేసులు వీళ్ళు పరిష్కరిస్తారు. కానీ ఈ అపీల్ నమోదు కానటువంటి ఒక కేసులు ఉన్నాయి అధ్యక్ష అంటున్నా. సామాన్యులు నిరుపేద వర్గాలు ఏదైతున్నదో వాళ్ళు లీగల్ ప్రొసీజర్ తెలియకుండా మాకు అధికారులు న్యాయం చేస్తారని ఒక విశ్వాసంతో అదే తహసీల్ ఆఫీస్ చుట్టూ అదే ఆర్డీ ఆఫీస్ చుట్టూ దరఖాస్తు ఇచ్చుకొని తిరిగట్టు ఉన్న అధ్యక్ష అని చెప్పి అంటున్నా. వాళ్ళ గురించి మనం ఆలోచించేయాలి. ఇప్పుడు ఏదైతుందో ట్రిబ్యునల్స్ ఏదైతుందో మీరు కేవలం ఉన్న కేసులు పరిష్కారం కొరకు మాత్రమే పరిమితమని చెప్పి అంటున్నారు. వీళ్ళు పెండింగ్లో ఉన్న విజ్ఞప్తులు ఉన్నాయి అధ్యక్ష, అవి ప్రజావాణి ద్వారా వచ్చిన విజ్ఞప్తులే కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ మీద ఇంకా స్టిల్ విశ్వాసం పొంది పరిష్కారం అయితే అనే ఒక భావంతో కార్యాలు చుట్టూ తిరిగేటువంటి ఒక విజ్ఞప్తులే కానివ్వండి, మీరు ఆ బాధ్యత ఒకరికి అప్పగించండి. లెట్ ఇట్ బి కలెక్టర్ రెవెన్యూ ఎవరికి ఒకరికి అప్పగించండి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. లేకుంటే అసలు వ్యవస్థను తొలగించేసేవరకు అది చాలా మరి అంటే ఆందోళనకు గురయ్యేటువంటి ఒక
పరిస్థితి ఉందని చెప్పని మీ ద్వారా నేను పేర్కొంటున్నాను అధ్యక్ష. వాళ్ళ దానికి తోడు ఏదైతుందో ఇవాళ ఈ వర్క్ ప్రాపర్టీసే కానీ ఎండోమెంట్ ప్రాపర్టీసే కానీ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్సే కానీ ఇవన్నీ కూడా కబ్జాలు గురవుతున్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సీఎం గారే స్వయంగా పేర్కొన్నారు. వీళ్ళ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉన్నదో అందులో ఉన్నటువంటి 77,000 ఎకరాలలో ఐ బిలీవ్ 55,000 ఎకరాలు కబ్జా గురని చెప్పి సారే పేర్కొన్నారు, సీఎం గారే పేర్కొన్నారు సార్. 77,000 ఎకరాలలో ఏదైతే ఉన్నదో 55,000 ఎకరాలు వర్క్ ప్రాపర్టీ కబ్జా గురైతే చెప్పాను. కంక్లూడ్ చేయండి. సార్ నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నాను సార్. నేను అంటే వాస్తవంగా ఈ వర్క్ ప్రాపర్టీ కానీ ఎండోమెంట్ ప్రాపర్టీ కానీ గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్ కానీ అసైన్ ల్యాండ్ కానీ ఇవి రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఎలినేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రాపర్టీస్ అసైన్డ్ వర్క్ ప్రాపర్టీస్ అండ్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ అలైనబుల్. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసులో నిషేధిత జాబితాలో పేర్కొనడం జరిగింది అధ్యక్ష. వీళ్ళ వర్క్ ఫ్యాక్ట్ 1990 అనుగుణంగా ఏదైతే ఉన్నదో అందులో స్పష్టంగా పేర్కొన్నది ఇవి బదిలీ చేయడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా సార్ మన తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ నుండి ఒక ఆదేశం కూడా జారీ చేసింది అధ్యక్ష. మీ ద్వారా నేను సీఎం గారు కూడా పంపిస్తాను సార్. నేను ఇది దిస్ ఈజ్ 2050 వర్క్ ప్రాపర్టీస్ ఏదైతే రీసెర్చ్ చేయకుంటా. అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంది, కబ్జాలకు గురి అవుతున్నది. కబ్జాలకు గురి కావడం లోపల ఏదైతే పట్టా మార్పిడి జరగడం లేదు కానీ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుండే. నేనేమంటాను సార్, మీరు యు హవ్ గాట్ సీజ్డ్ ది హోల్ రికార్డ్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్. మీరు మొత్తం వర్క్ ప్రాపర్టీ సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా మీరు సీజ్ చేసింది. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తుంది సార్ అని చెప్పట్టు. నేను ఏం జరిగింది ఈ 2 సంవత్సరాలకెళ్ళి ఏదైతే ఉన్నదో ఈ అన్యాక్రాంతమైనటువంటి ఒక వర్క్ ప్రాపర్టీస్ కబ్జా గురైనటువంటి ఒక వర్క్ ప్రాపర్టీస్ ఎండోమెంట్ ప్రాపర్టీస్ వాటిని ఏదైతే ఉందో మళ్ళీ వర్క్ వారికి కల్పించడానికి మనం తీసుకున్న చర్యలేంటి? మీరు మీ ఆలోచన బాగుంటుంది, బాగా పేర్కొంటారు, కార్యాచరణ అమలుకి వచ్చే వరకు ఏదైతే ఉందో అది అమలుకు నోచుకోవడం లేదు. మీరు వర్క్ బోర్డుకి ఏదైతే ఉందో జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి ఏదైతే ఉన్నదో వర్క్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ ఇస్తామని చెప్పాను అన్నారు. ఇంతవరకు ఏదైతే ఉందో ఈ వర్క్ ప్రాపర్టీకి సంబంధించి జ్యుడిషియల్ పవర్స్ లేవు. ఆ జ్యుడిషియల్ పవర్స్ లేకపోవడంతో ఏదైతే ఉందో ఈ అన్యాక్రాంతమైనటువంటి ఒక అవకాశం ఏర్పడుతుంది. లేదు, మీ ద్వారా నేను గౌరవ సీఎం గారిని ఏదైతే ఉన్నదో ఈ వర్క్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే కబ్జా గురైనని చెప్పిన మీరే భావిస్తున్నదో వాటిని మళ్ళీ తిరిగి చేజిక్కించి మరి ఈ ముస్లిం మత సంస్థ వర్క్ వారికి కల్పించే విధంగా తక్షణమే చర్యలు చేపట్టండి. వాళ్ళ జ్యుడిషియల్ పవర్స్ కల్పించి ఏదైతే ఉందో వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు అట్లే వాటి వినియోగానికి ఏదైతే ఉందో వారికి పూర్తి అధికారాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. సిమిలర్ ఎండోమెంట్ ల్యాండ్స్ కూడా ఏవైతే కబ్జా గురైనాయో అవన్నింటిని కూడా మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పిన కూడా మీ ద్వారా నేను రాష్ట్రపతి పేర్కొంటున్నాను అధ్యక్ష. ఇవాళ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ముట్టి లింక్ చేస్తున్నారో అందులో ఇప్పుడు మా మిత్రులు రామచంద్రరావు పేర్కొన్నట్టు సెక్షన్ 9 ఒకటి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్. అది నో సూట్ లైస్ అగెనిస్తే ఈస్ ఆన్ పేజ్ నెంబర్ ఎయిట్ బార్ ఆఫ్ సూట్ నో సూట్ షల్ లై అగెనిస్ట్ ది గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ది గవర్నమెంట్ హూ హ్యావ్ మేడ్ అన్ ఎంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ల్యాండ్ మేడ్ ఇన్ ఆర్ అమెండెడ్ ఆర్ ఒమిటెడ్ ఫ్రమ్ ది రికార్డ్ ఆఫ్ రైట్స్. అంటే స్వయం సీఎం గారు ఏదైతే సివిల్ కోర్టు పోయే రైట్స్ ఉన్నాయని చెప్పి దిస్ కెనాట్ బి. మీరు ఆపుదామని ఆపలేరు, మీరు ఆపుదామని ఆపలేరు కాబట్టి ఏదైతే ఉందో దీని ఒక్కసారి మీరు స్క్రూటినీ చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. కంక్లూడ్ చేయండి. ఐ మేకింగ్ వైలబుల్ సజెషన్స్ అధ్యక్ష. ఇంత మంచి యాక్టర్స్ ఉన్నప్పుడు ఏదైతే ఉందో కాస్త చెప్పాల్సిన ఒక బాధ్యత కూడా మా మీద ఉంటుంది అధ్యక్ష. ఈ ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ వారసుల నమోదు అనేది కూడా ఈ వారసుల నమోదు అనేది డ్యూరింగ్ లైఫ్ టైం ఎంట్రీ చేయడం సాధ్యం కాదు అధ్యక్ష. ఎందుకు కాదు అని చెప్పారంటే దేర్ కెన్ బి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, దేర్ కెన్ బి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. ఈ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అనేది ఏదైతే ఉందో ఆ యజమాని ఆయనే ఆలోచన విధానానికి అనుగుణంగా ఈవెన్ కుటుంబ సభ్యులకు కాకుండా ధార్మిక సంస్థలు కూడా దాన్ని ఆధ్యాత్మిక చింతతో ఇచ్చేటటువంటి ఒక అధికారం ఆయన కలిగి ఉంటాడు.
ముందుగా మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా సర్వీస్ బుక్ మీద నామినీ పేరు రాసినట్టు మనం ముందే రాస్తే విల్ డిడ్ కెన్ బి ఆల్సో చేంజ్ టైం టు టైం విల్ డిడ్ ఇస్ ఆల్సో కెన్ బి చేంజ్ టైం టు టైం కాబట్టి ఏదైతుందో ఆఫ్టర్ డిమైజ్ చనిపోయిన తర్వాత ఏదైతుందో మీరు వారసులు వాళ్ళు అందరూ ఒక ఏకాభిప్రాయంతో ఏదైతున్నదో లైక్ ఫ్యామిలీ సెటిల్మెంట్ చేసుకొని దాన్ని వారు అమలు చేసుకునే విధంగా చేసుకుంటే తప్పలేదు దాని ఇట్స్ గుడ్ సజెషన్ కానీ ఏదైతుందో డ్యూరింగ్ లైఫ్ టైమ్ పేరు నమోదు చేయాలి మీరు వారసులు ఏం చెప్పి అనేది అది కొంతవరకు ఏదైతుంది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పినట్టు నేను భావన వ్యక్తం చేస్తున్నా అధ్యక్ష కాబట్టి ఈ ఇప్పుడు విఆర్ఓస్ను మీరు ఇతర శాఖలు బదిలీ చేస్తామని చెప్పినట్టు అధ్యక్ష ఇవాళ ఒక 6,000 మందిని ఇతర శాఖలు బదిలీ చేస్తారు అంటే అక్కడ 6,000 పోస్టులు ఏదైతుందో వీళ్ళు వాటిని భర్తీ చేస్తున్నారు లెట్ ఇట్ బి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ అంటే 6,000 ఖాళీలు భర్తీ చేయడంతో అక్కడ 6,000 నిరుద్యోగులు ఏదైతుందో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నారు అధ్యక్ష నేను దయచేసి ఇట్స్ నాట్ ఏదో నేను ఊరికే మీరందరూ ఏదో నవ్వులాట అనుకుంటే నేనేం చేశారు సార్ ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంశం నేను చర్చ తీసుకొస్తే చాలా టైం ఇచ్చాను 15 నిమిషాలు ఇచ్చినాం మీకు అది అవుతుందన్న ఈ 6,000 ఉద్యోగ వాళ్ళు ఆల్రెడీ వర్కింగ్ మరి యు ఆర్ గివింగ్ స్కేల్ టు దెమ్ ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామ్ కాదన్న మీరు ఏదైతే ఉందో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ కి ఏదైతే ఉన్నదో మీరు వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళకి అవకాశం ఇస్తుంది ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళు స్కేల్ ఇస్తున్నారు ఇక్కడ 6,000 ఏదైతుందో మీరు ఇతర శాఖలు బదిలీ చేయడంతో ఆ 6,000 ఖాళీలు భర్తీ కావడంతో అక్కడ ఒక 6,000 నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగ అవకాశం పొందేటో అవకాశం పోతుంది అధ్యక్ష నెక్స్ట్ కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు దయచేసి కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు నేనేముంటున్నా సార్ అంటే దీనికి కొన్ని ఇష్యూస్ ఏదైతుందో